వారమయ్యింది పది రోజులు కూడా దాటాయి రాము తిరిగి రాకపోవడమును గురించి బాలామణికి కంగారు పుట్టింది తను పోవద్దని ఎన్ని విధాల బ్రతిమాలినా విన్నాడు కాదా అని కించపడింది శత్రుకోటంలో చిక్కుకుని ఎటువంటి ప్రమాదానికి గురి అయినాడో అని దుఃఖించింది ఏం చేయాలా అని పరిపరి విధాలా ఆలోచించింది ఉత్తరం రాయాలనుకుంటే అడ్రస్ తెలియదు బాలిమిత్రుడు తనకు తానుగా భగవంతుని వరంలాగా ఇంటికి వచ్చాడు తన ఎడారి జీవితంలో అమృత బిందువులు చిలికాడు ఏనాడు అంతరించిన ఆశలు రేకెత్తించాడు అంధకారంలో ఆశాజ్యోతిని వెలిగించాడు వలకు చేష్టలతో అమర సౌఖ్యాలే అందించాడు నిరాశపూరితమైన జీవితమును మధురమయం చేయగలవాడని మురిసింది వారం రోజులు ప్రపంచమునే మరిచి అతనితో అమర సౌఖ్యాలనుభవించింది వెళ్ళాక ఒక్క ఉత్తరమైన వ్రాసాడు కాడనుకుంది తన యవ్వన సౌందర్యాలు సార్థకం చేయగలిగిన ముట్టి లభ్యమైనందుకు ఎంతగానో మురిసింది కానీ ఆమె మురిపం కలలోని కల్లా అయిపోతుందే అని నిద్రాహారాలు మాని దుఃఖించింది రాముని గురించి అనేక ఆలోచనలతో అదే జిజ్ఞాసతో ఆ బెంగ వల్ల ఆమె అధోలోకానికి జారిపోయి ఉన్న ఒకనాడు ఇంటి తలుపులు తీసి ఉండటం వల్ల పక్క ఇంటి వరదయ్య ఆమెను పరామర్శించడం కోసం వచ్చాడు వరదయ్య నలభై ఏళ్లకు పై దాటిన మనిషి అమాయకుడు కాదు గడసరి కాదు చూసిన వెంటనే మూర్ఖుడేమో అనిపిస్తుంది కొంచెం స్థూలకాయుడు భారీ పొట్టతో కష్టపడి నడుస్తాడు పిల్లి కళ్ళు పొడుగు ముక్కు కలిగి అదో మాదిరిగా కనబడతాడు చాలి చాలిని ఒక బిగుతు చొక్కా తొడుక్కుని ఎప్పుడూ వాకిట్లోనే నిలుచుని ఉంటాడు దారిని పోయే వాళ్లను పలకరించి ఊళ్ళో విశేషాలు తెలుసుకుంటూ ఉంటాడు మాట్లాడటానికి మనిషి దొరికాడంటే అతనికి పండగ ఏవో కొంచెం అద్దెడబ్బులు వస్తాయి వండుకోవటం తినటం తప్ప వేరే పని కూడా లేదు ఖాతా కానీ దొరికిందంటే అతనికి కూడు నీళ్లు సైతం అవసరం లేదు ఊళ్ళో జరిగే ప్రతి విషయం తలకు పట్టించుకుంటాడు ప్రతి ఇంటి సమాచారాలు అతనికి కావాలి బాలామణికి అతనంటే చాలా తేలికభావం అయినప్పటికీ పలకరించినప్పుడు మాట్లాడకుండా ఉండదు అంతవరకు పడుకుని ఉన్న బాలామణి లోనికొచ్చిన వరదీని చూడగానే లేచు కూర్చుంది చెదిరిన కూరలు సరిచేసుకుంటూ ఏం బాబు ఎలా వచ్చావు అడిగింది పడుకునే ఉన్నావేమమ్మాయి ఒంట్లో బాగోలేదా ఏదో ఉంది నా మాటకేం కానీ నీ భోజనం అయిందా నీ వల్ల భోజనాలకేం లోటు లేదు కమ్మగా పప్పుచారు పెట్టాను కడుపు నిండా తిన్నాను మంచి పని చేశావు వంట బాగా చేతొచ్చుననుకుంటాను అడిగావా పాకం చేసి పారేస్తాను చేసి ఎందుకు బాబాయ్ పారేయడం అంటే నిజంగా పారేయడం కాదమ్మాయ్ నాకు మాట మాటికి అలా వచ్చేస్తుంది అలవాటు ఓ అలా చెప్పు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అలవాటు దానికేంలే ఏమిటి విశేషాలు ఏమున్నాయి మునసుపు గారి కూతురు రాజారెడ్డితో లేచిపోయిందిటి రంగాచారి పెళ్లాన్ని పట్టుకుని చావమోదాడట డాక్టర్ గారబ్బాయి చదువు మానుకుని ఏదో వ్యాపారం వెలిగిస్తున్నాడంటూ తండ్రికి చెప్పకుండానే పట్నం పారిపోయాడట ఆ గొడవలన్నీ మనకెందుకులే బాబాయ్ లోకం గొడవలు నాకు పట్టవు నీకేమి పట్టవు నాకు తెలుసుగా ఎప్పుడూ తలుపులు మూసుకుని లోపలే కూర్చుంటావు ఏం చేస్తావో ఎవరికీ తెలియదు ఏం చేస్తాను ఏదన్నా చదువుకుంటాను లేదా అల్లికి పని చేస్తాను ఏది లేకపోతే నిద్ర అవుతాను అవును మరి లక్షణంగా భర్తతో కలిసి కాపురం చేయవలసిన చిన్న వయసులో లే బాబాయ్ ఎవరి కర్మ వారిది నాతో ఏదన్నా పని ఉండి వచ్చావా పనేముంది గర్భగుడి తలుపుల్లాగా మీ ఇంటి ద్వారం ఎప్పుడూ మూసే ఉంటుంది ఇంట్లో ఒక్కదాను ఏం చేస్తుంటావో అర్థం కాదు అదృష్టవశాత్తు ఈ పూట తలుపులు తెరిచి ఉన్నాయి నిన్నోసారి చూసిపోవాలని వచ్చాను మంచి పని చేశావు కూచో మంచి ఖాతాకాన్ని దొరికేలా ఉందనుకుని వరదయ్య సంతోషపడుతూ అక్కడ ఒక చాప ఉంటే దానిమీద చతికిల పడ్డాడు తలదువ్వుకోలేదు మంచి బట్టలు కట్టుకోలేదు అలా ఉన్నావేమమ్మాయి నువ్వు నిజంగా ఎంత అందమైనదానో ఎంత చురుకైనదానో ఎంత తెలివైనదానో ఎంత ఎంత నా మాటకేం కాని బాబాయ్ నువ్వు మద్రాసు ఎప్పుడైనా వెళ్ళావు వెధవ మద్రాసు లక్షసార్లు వెళ్ళాను ఎందుకలా అడుగుతావు ఏమీ లేదు ఆ పట్నం నాకు కూడా ఒకసారి చూడాలని ఉంది దానికేముంది నాతో వచ్చావంటే తీసుకుపోతాను పట్నంలో మూలమూలలు చూపించి పారేస్తాను ఎప్పుడు పోదాం నీ ఇష్టం ఎప్పుడు మంచిదో వరదయ్య ఒక్క పరుగులో తన ఇంట్లోకి పోయి పంచాంగం తీసుకొచ్చాడు ఆత్రంతో పత్రాలు తిరిగేసి చూశాడు దశమి బుధవారం ఈరోజు చాలా బాగుందమ్మాయి నక్షత్రం కూడా మంచిది వచ్చే మస్తులు లేదు మనం మద్రాసు వెళ్ళాలంటే ఏం కావాలి ఏం కావాలి ఇక్కడ బండి కట్టించుకున్నామంటే నెల్లూరు స్టేషన్లో దిగుతాం అక్కడ రైలు ఎక్కామంటే మద్రాసు నగరంలో దిగుతాం అక్కడ నాలుగు రోజులు ఉన్నామంటే బస్తీ అంతా చూసి పారేస్తాం ఏమిటి ఓహో నీకు అది ఊతపదంగా అదే అదే సరే ఎలాగో మద్రాసు పోయి చేరతామనుకో అనుకో మనం ఉండేది ఎక్కడా అంత పెద్ద బస్తీలో మనం ఉండటానికి చోటు దొరకదంటావా అదే చెప్పు ఎక్కడ ఉంటాము నువ్వు చాలాసార్లు వెళ్ళాలంటున్నావుగా వెళ్ళినప్పుడల్లా ఎక్కడ ఉండేవాడువు అసలే మందమతి నాకు జ్ఞాపకమా నీకదంతా ఎందుకమ్మాయి నీకెంత మాత్రం భయమక్కర్లేదు నేనున్నాగా అన్నీ చూసుకుంటాను నిన్ను తీసుకుపోయి మద్రాసు నగరమంతా చూపించి తీసుకొస్తాను సరే పోదాం ఎవరన్నా అడిగితే నేను నీ కూతురునని చెబుతుండాలి దానికేముంది చెప్పిపారేద్దాం ఇంకో ముఖ్య విషయం అంతకుముందు నా గురించి నీకేమైనా చెడ్డ అభిప్రాయాలుంటే వాటిని ఇక్కడే వదిలిపారాయి వదిలిపారేస్తాను అసలు నీ గురించి నాకు అటువంటి భావాలు లేనే లేవనుకో లేకుంటే మరీ మంచిది ఇంకో ముఖ్యమైన సంగతి జ్ఞాపకం ఉంచుకో అమ్మాయి రైల్లో ఆకలైనప్పుడు తినటానికి ఏదన్నా దండిగా మూటకట్టిపారాయి అలాగే బాబాయ్ ఎందుకు చెబుతున్నానంటే అమ్మొచ్చే సామానులు కొనుక్కు తిని మనం భరించలేము సరేగానన్నాగా బాబాయ్ కావలసినంత పలహారం నీకు ఆ బెంగ అవసరం లేదు అయితే మనం ఇక్కడ ఎన్ని గంటలకు బయలుదేరాలంటావు మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరితే చాలు నాలుగింటికి నెల్లూరు స్టేషన్ చేరుతాం ఆరింటికి రైలు బాగుంది అలాగే చేద్దాం నువ్వు పోయి నీ బట్టలు వగైరాలు సర్దుకో బండి కుదిరిచి సిద్ధంగా ఉంచు వరదయ్య సంతోషంతో ఎగిరి గంతాడు ముందు బండి కుదుర్చుకోవటం కోసం పరిగెత్తాడు బాలమడికి ఆత్రం హెచ్చింది మద్రాస్ పట్నం కాలించి అయినా రాము యోగక్షేమం తెలుసుకోవాలని ఆమె పట్టుపట్టింది మొగదిక్కుగా వరదయ్య తయారు కావడంతో ఆమెకు ధైర్యం ఇంకా హెచ్చింది మద్రాస్ పట్నం ఎప్పుడు చేరదామా రాము ఎప్పుడు కలుసుకుందామా అన్న ఉత్సాహంతో ఆమె త్వర త్వరగా ప్రయాణ సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో వరదయ్య తిరిగి పరుగు పరుగున ప్రవేశించాడు అమ్మాయి అమ్మాయి బండి కుదిరిపోయింది నెల్లూరు స్టేషన్కు రెండు రూపాయలకు మాట్లాడి పారేశాను సరిగ్గా ఒంటి గంటకు మనం బయలుదేరాలి విన్నావుగా చెప్పాడు సంతోషంగా సరే బాబాయ్ నేను అదే ప్రయత్నంలో ఉన్నాను అయితే నేను పోయి గూడును సర్దుకునేదా కానీ బాబాయ్ అనుకున్నాక ప్రయాణం సాగితీరాల్సిందే అది మాట మా బాగా చెప్పావమ్మాయ్ వరదయ్య తన ఇంటివైపు పరికెత్తాడు ప్రయాణానికి తనకు కావలసిన వాటిని సర్దుకునే హడావిడిలో నిమగ్నుడైనాడు వరదయ్య ఒంటరిగాడు బాధ్యతలేని మనిషి అవకాశాలుండటం చేత శరీరాన్ని బహుశ్రద్ధగా పోషించుకున్నాడు ఒక తిండి విషయంలోనైతేనేమి నిద్ర విషయంలోనైతేనేమి లోటు జరగకుండా చూసుకుంటాడు అందువల్ల శరీరానికి కండలు పెరిగి గవ్వ మెరుగు వచ్చింది వాళ్ళ ఊళ్ళో గవ్వ మెరుగు వరదయ్య అంటే కాని కొంతమందికి తెలియదు రైల్లో చల్లని పైరుగాలి వీస్తుంది డోలయమానమైన రైలు కుదుపుకు ఉయ్యాలలోని పసిబిడ్డలాగా దొరికిన ఆ కొద్ది చోట్లోనే అణువు చేసుకుని హాయిగా గుర్రు పెడుతున్నాడు బాలామని ఒకటి రెండుసార్లు అతని తీరు చూసి తనలో తానే నవ్వుకుంది ఆ తర్వాత ఆమెకు మద్రాసు గురించిన ఆలోచనలు వచ్చి ముంచెత్తాయి ఎక్కడ ఉండాలి రాముని ఎలా కలుసుకోవాలి అతను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు తన వల్ల అతనికి ఏదైనా సహాయం జరుగుతుందా జరగదా మొదలైన ఆలోచనలతోనే ఆమెకు రైలు తెల్లారిపోయింది మధ్యలో ఎన్నో స్టేషన్లు గడిచాయి ఆమె అంతగా పట్టించుకోలేదు బ్రహ్మాండమైన జన కోలాహలంలో నిండి ఉన్న సెంట్రల్ స్టేషన్ చూచి ఆమె తెల్లబోయింది ఇది ఏ స్టేషన్ అండి పక్కనున్న ఒక ఆడమనిషి నడికింది మద్రాసు సెంట్రల్ ఎప్పుడూ రాలేదు కాబోలు అవతల మనిషి అనడమే తడువుగా బాలమణి కంగారుతో లేచి నిలుచింది అప్పటికి చాలామంది దిక్కిపోయారు పెట్టె ఖాళీ బాబాయ్ వరదే బాబాయ్ మద్రాసు వచ్చింది లేవయ్యా లే నిద్రలో ఉన్న వరదయ్యను తట్టి పిలిచింది ఓయబ్బా మద్రాసు అప్పుడే వచ్చేసామంటావా అతను తెల్లబోతూ అన్ని వైపులు చూశాడు అబ్బే ఇది మద్రాసు కాదమ్మాయ్ అంతోటి పెద్దపట్నం అప్పుడే ఎలా వచ్చేస్తాం ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి లేదు కూచో కూచో అనేసి తను యథాప్రకారం కళ్ళు మూసుకుని జోగాడసాగాడు చాలు లేవయ్యా ఇదే మద్రాసు దిగండి దిగండి ఎవరో ప్రయాణికుడు కసరడంతో బాలామణి కొన్ని సామానులు పట్టుకుంది వరదయ్య కళ్ళు నులుముకుంటూ మరికొన్ని సామానులు పట్టుకున్నాడు ఇరువురు రైలు దిగారు వరదయ్య ప్లాట్ఫారం మీద నిలుచుని దిక్కులు చూడటమే కానీ అడుగు కదపటం లేదు అలా తెల్లబోతావేం బాబాయ్ మనం ఎటు వెళ్ళాలి బాలామణి అడిగింది ఎటు వెళ్ళొద్దు కొంచెంసేపాగు జనసమర్థం కొంచెం తగ్గని లేకుంటే గుంపులో తప్పిపోతాం బాలమణికి నిజమేనని తోచింది ఇరువురు కదలకుండా దిగిన చోటులోనే కొంతసేపు నిలుచున్నారు వరదయ్య పరిస్థితి నంతటినీ అవగాహన చేసుకున్నాడు కొంచెంసేపటికి గుంపులు కొంచెం తగ్గాయి వరదయ్య కనిపించిన ఒక మార్గం గుండా దారితీశాడు బాలమణి అనుసరించింది ప్లాట్ఫారం దాటి ఇరువురు వెలుపలకొచ్చారు రిక్షావాళ్లు జట్కా బండ్ల వాళ్లు చుట్టుముట్టారు అరవగోల వారికి అర్థం కాలేదు అమ్మాయి మాట్లాడకుండా నాతో వచ్చేయ్ వరదయ్య హెచ్చరించటంతో ఆమె అలాగే చేసింది వరదయ్య ఒక రోడ్డు పక్కగా నడుస్తూ కనిపించిన భవనాల వైపు మోటారు కార్ల వైపు వింతగా చూస్తున్నాడు బాలామణికి సైతం ఆ పట్నవాసపు స్థితి గొలిపింది కానీ కొత్తపట్నం కొత్త వాతావరణం అవటం వల్ల గుండెల్లో కొంచెం అదటుగా ఉంది బాలామణి ప్రతి భవనం ముందు తగిలించబడిన సైన్ బోర్డులు చదువుతూ మెల్లగా నడుస్తుండటంతో ఒకచోట హోటల్ శాంతి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అన్న బోర్డు చదివింది ఆ భవనం ఏమిటో చూడు బాబాయ్ మనకక్కడ బస దొరకొచ్చు అదే అదే నేను ముందే అనుకున్నాను మనం ఇప్పుడు అక్కడికే పెడుతున్నాం వరదయ్య అడుగులు కొంచెం చురుగ్గా వేసి ఆ భవనంలో ప్రవేశించాడు కౌంటర్ దగ్గరున్న మనిషిని చూచి ఇక్కడ మాకు బస దొరుకుతుందండి అడిగాడు కౌంటర్లో ఉన్న మనిషి సమీపంలో ఉన్న బాలామణి ముఖం చూచి రూమ్ నెంబర్ సెవెన్ రెంట్ రోజుకు మూడు రూపాయలు పది అడ్వాన్స్ అన్నాడు వరదయ్య తక్షణం తన దగ్గర ఉన్న డబ్బులో నుంచి పది రూపాయల ఒకటి తీసి కౌంటర్ బల మీద విసిరాడు మేనేజర్ వారి పేర్లు అడ్రస్ మొదలైన వివరాలు రిజిస్టర్లో రాసుకుని సర్వెంటుకు రూమ్ తాళం చెవి ఇచ్చి పంపించాడు హోటల్కు వచ్చి పోయే వాళ్ళందరూ కొద్ది క్షణాలు ఆగి బాలామణి వైపు ఆశ్చర్యంగా చూసి విభ్రాంతులవుతున్నారు అలా ఎందుకు జరుగుతున్నదో ఆమెకు అర్థం కాలేదు భయపడింది కూడా తను మాత్రం ఎవరి ముఖంలోకి చూడకుండా హోటల్ నౌకరు చూపించిన రూమ్లో ప్రవేశించి తలుపులు మూసింది అదేమిటి బాబాయ్ నా వైపందరూ అలా వింతగా చూస్తారెందుకు వితంతువు బొట్టు పెట్టుకోవటం సిల్కు చీర కట్టుకోవటం వాళ్ళకు ఆశ్చర్యం కలిగించి ఉంటాయి నేను వితంతువునని వాళ్ళకేం తెలుసు అవును వాళ్ళకెలా తెలుసు నేనే పొరబడ్డాను మరొకటై ఉంటుంది నీలాంటి అద్భుత సౌందర్యం గల యువతి వాళ్ళు జన్మలో చూసి ఉండరు అందుకేమో ఏదేమైనా పట్టణంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి పోకిరితనం మహా ఎక్కువ మన మంచిగా ఉంటే ఒకరి పోకరితనం మనల్ని ఏం చేస్తుంది కానీ బాబాయ్ ఇక్కడ స్నానాల గది ఎక్కడ ఉందో చూడు భోజనాలు ఇక్కడేగా అన్నీ ఇక్కడేనమ్మాయ్ బాత్రూమ్ నౌకరు కుర్రాడు చూపించాడుగా వరదయ్య ఆమెకు ఎదురుగా ఉన్న బాత్రూమ్ చూపించాడు ఆమె సబ్బు తువ్వాలు వగేరాలు పట్టుకుని బాత్రూమ్ వైపు వెళ్ళింది అప్పుడు తిరిగి ఆమె వైపు చాలామంది చూసి రొట్టెలు వేశారు యథార్థంలో కూడా బాలామణి అద్భుత రూప యవ్వనాలు కలిగిన జగదేక సుందరి ఆమె తన రూప యవ్వనాలు తను గుర్తించుకోలేని అమాయకురాలు తన వేపందరూ వింతగా చూస్తుంటే ఎందుకో తెలుసుకోలేక తబ్బిబ్బులవుతూ అప్పటికెలాగో స్నానాదులు ముగించుకుని వచ్చి వరదయ్యను తొందర చేసింది నువ్వు కూడా త్వరగా అవశిష్టాలు తీర్చుకోబాబే భోజనాలైన వెంటనే మనం వెళ్ళాలి నగరం చూడటానికేగా ఆ అదే ఓ నేను క్షణంలో తయారైపోతాను వరదయ్య పరిగెత్తాడు వరదయ్య తిరిగి వచ్చేటప్పటికి బాలమణి దుస్తులు ధరించడం కురులు దువ్వుకోవటం మొదలైన పనులు ముగించుకుంది ఇరువురూ కలిసి అదే హోటల్లో భోజనాలు ముగించుకుని బయలుదేరారు ముందు ఎక్కడికి వెళ్ళాలన్న ప్రశ్న వచ్చినప్పుడు ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో నీకు తెలుసా బాబాయ్ బాలమణి అడిగింది పోలీస్ స్టేషనా అయ్యయ్యో అక్కడ మనకేం పని పోలీసులంటే నాకు భయం వరద ఆమె ముఖంలోకి అదో మాదిరిగా చూశాడు పోలీస్ స్టేషన్తో నీకేం పనమ్మాయి చిన్న పని వస్తావా సరే పదా వీధి లేక అతను కూడా ఆమెతో బయలుదేరాడు ఇరువురు కొంత దూరం నడిచాక మార్గంలో కనిపించిన కొందరిని పోలీస్ స్టేషన్ గురించి అడిగారు కొద్ది దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ యొక్క ఉనికి తెలుసుకున్నారు మార్గం పొడుగున వరదయ్యకు గుండెలు వేగంగా కొట్టుకుంటూనే ఉన్నాయి అక్కడ ఏం పని అని బాలమణిని మళ్లీ మళ్లీ అడిగాడు మనం ఏం పోగొట్టుకున్నామని పోలీసుల దగ్గరకు వెళ్ళాలి ఏం పోగొట్టుకోలేదు ఈ పట్నంలో పట్టాభిరాము అనే మా బంధువు ఒక ఆయన ఉండాలి అతని బోగట్ట పోలీసులను ఎవరైనా అడిగితే తెలుస్తుందని వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీ బంధువుకు పోలీసు ఉద్యోగమా ఉద్యోగం కాదు తన సంగతి పోలీసులకు తెలుస్తుందని అతను చెప్పినట్లు జ్ఞాపకం ఓ అదన్నమాట సంగతి అర్థమైంది ఓసారి మీ ఇంటికి కారులో వచ్చాడు పిచ్చివాడులా ఉన్నాడు తిరిగి వెంటనే వెళ్ళిపోయాడు పట్టాభిరాము అంటే అతను కాదు కదా ఆ అతనే బాబాయ్ పిచ్చివాడులా ఉన్నాడు కానీ చాలా మంచివాడు అతన్ని కలుసుకోగలిగితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది సరే పదా అదే పోలీస్ స్టేషన్ వచ్చేశాం ఇరువురు సమీపించి లోన ప్రవేశించారు ఆ సమయంలో అక్కడ హాజరులో ఉన్న ఒక ఎస్ఐ వచ్చిన వారు ఒకసారి పరిశీలనగా చూసి ఏం పని అడిగాడు వరదయ్యకు నోటంట మాట రావటం లేదు బాలమణి మాత్రం ధైర్యం చేసి మాటలాడింది మేము నెల్లూరు దగ్గర కొల్లూరు కాపరస్తులం ఈ ఊళ్ళో పట్టాభిరాము అనే మా బంధువు ఒక ఆయన ఉండాలి ఏవో కొన్ని పోలీస్ గొడవల్లో తిరుగుతున్నాడని వింటున్నాము దయచేసి అతని బోగట్టా ఏమన్నా తమకు తెలిస్తే చెప్పండి పట్టాభిరాము అవును ఆ పేరుగల ఒక ఆసామి హత్యానేరానికి బంధింపబడి జైల్లో ఉంచబడ్డాడు ప్రస్తుతం అతను జైలులో నుంచి పరారీ కనిపించటం లేదు అతనికి సంబంధించినవి ఇంకా ఎక్కువ వివరాలు తెలుసుకోవాలంటే మీరు హెడ్ క్వార్టర్స్కి పోండి అనుకునే పట్టాభిరాము అతనివో కాదో నాకు తెలియదు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ సార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ అంటే ఎవరిని అడిగినా చెప్తారు కానీ చాలా దూరం టాక్సీలో పొండి లేదా బస్సులో పోవచ్చు బాలమణి ఆయనకు కృతజ్ఞత తెలిపి అనుచరునితో యువతలకు వచ్చేసింది వరదయ్య చెదిరిపోయిన గుండెలు సరిచేసుకుంటూ నువ్వు భలే ఆడదానివమ్మా ఇంత ధైర్యం గలదానివి ఎప్పుడూ అనుకోలేదు చదువుకున్న వాళ్ళలాగా అధికారితో చకచకా మాట్లాడేశావే నేను చదువుకోలేదనుకున్నావా నా రాత ఇలా మండిపోయింది కానీ స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను వంశమర్యాదలను పాటించడం వల్ల ఆ పల్లెటూరులో అలా మగ్గిపోయా గానీ లేకుంటే లేకుంటే ఏమీ లేదులే నడు హెడ్ క్వార్టర్సుకు ఏ బస్సులో వెళ్లాలో ఎక్కడికెళ్లాలో కనుక్కుంటావా ఓ అదెంత పని వరదయ్య ఈసారి ముందడుగు వేశాడు పట్టాభిరాము అతను మీకేమవుతారు నాకు బాల్యమిత్రుడు ప్రేమించినవాడు కూడానా నిజం చెప్పాలంటే అవుననే చెప్పాలి అద్భుత సౌందర్యవతివి చదువుకున్న దానిలా ఉన్నావు ప్రేమించడానికి ఆ దౌర్భాగ్యుడు తప్ప ఇంకెవరూ దొరకలేదా హంతకుడు పరారి దొంగ అటువంటి నేరాలతను చేస్తాడంటే నేను నమ్మను మీరు పొరబడి ఉండవచ్చు పోలీసులంత తెలుగు తక్కువ వాళ్ళు కారు అనుకునే మనిషి మరి ఒకరు కావచ్చు పేరు పట్టాభిరాము అని పాతికేళ్లకు పైగా ఉంటాయని చెబుతున్నావుగా ఫోటోలో పోల్చి గుర్తించగలవా సార్జెంట్ సీనిబాబు డ్రాయర్ నుంచి ఒక కార్డ్ సైజ్ ఫోటో తీసి ఆమెకి చూపించాడు నువ్వు ప్రేమించిన రాము ఇతనేనా అడిగాడు ఇతనే సార్ హంతకుడు జైల్లో నుండి పరారీ అయినవాడు కారు దొంగతనం చేసినవాడు కూడా ఇతనే చాలా నేరాలున్నాయి చిక్కకుండా తిరుగుతున్నాడు బాలామణి ఒక నిట్టూర్పు విడిచింది ఈయన ఎవరు వరదయ్యను చూపుతూ సార్జెంట్ తిరిగి అడిగాడు ఈయన మా పినతండ్రిగారులేండి పేరు వరదయ్య గారు నీ పేరు బాలామణి ఈ ఊళ్ళో మకం ఎక్కడా హోటల్ శాంతి మీ ఉభయ్యులు అతని బోగట్టా తెలుసుకోవటం కోసం కొల్లూరు నుంచి ఇక్కడికొచ్చారన్నమాట ఇక్కడ ఎన్ని దినాలుంటారు ఆ సంగతి ఇప్పుడు చెప్పలేమనుకుంటాం సరే మీరిక్కడ ఉండగా గనక ఆ నేరస్తుడు పట్టుబడితే మీకు తెలియపరుస్తాంలేండి సార్జెంట్ సీనుబాబు అన్నాడు అంతవరకు ఆ సమీపంలోనే ఒక బల్ల మీద కూర్చుని బాలామణి వైపు ఏగాదిగా చూస్తూ వారి సంభాషణంతటిని ఆలకిస్తున్న లైలా బాబ్జీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు ఒకవేళ అతను పట్టుబడితే మీరు లాయర్ను పెట్టి వాదించాలనుకుంటున్నారా లైలా బాలామణి నడిగింది మీరెవరు బాలామణి అడిగిన ప్రశ్నకు సార్జెంట్ బదులు చెప్పాడు రాము చేసిన నేరాలీముకు పూర్తిగా తెలుసు ఆ కేసులో పోలీసులకు సహకరిస్తున్న వారిలో ఇద్దరు ముఖ్యులు ఓ అలాగా మేము అతనికి సాయశక్తిలో సహకరించడానికే ఉన్నాము మంచిదమ్మా మంచిది సహకరించవలసిందే అందులోనూ ప్రేమించానంటున్నావు లైలా ఒకసారి వైపు చూసి వెకిలిగా నవ్వింది ఆమె భావం బాలామణికి అర్థం కాలేదు వెంటనే లైలా బాబ్జీలు లేచారు వస్తాం మిస్టర్ మళ్ళీ కలుస్తాం బాబ్జీ అన్నాడు ఓకే సార్జెంట్ అనుమతించాడు లైలా బాబ్జీలు యువతులకు వచ్చేశారు మీరు కూడా వెళ్ళొచ్చు డిపార్ట్మెంటు మొత్తమంతా ఆ నేరస్తుని కోసమే ప్రయత్నాలు చేస్తున్నాం దొరికిన వెంటనే మీకు కూడా వార్త పంపుతాము చెప్పి సార్జెంట్ బాలామణిని ఆమెతో వచ్చిన వరదయ్యను పంపేశాడు వాకిట్లో లైలా కారులో ఎక్కుతుండటం కనిపించింది మీరెక్కడికి వెళ్ళాలి హోటల్ శాంతికే అయితే రండి దించుతాము అంది బాలమణి ఆలోచించకుండా వరదయ్యతో అదే కారులో వారితో బయలుదేరింది కొంత దూరం పోయాక ఇక ఇంటి ముందు కారాపు చేసి ఇదే మా ఇల్లు చూదురుగాని రండి చెప్పి లైలా ఆ ఇద్దరిని లోనికి తీసుకెళ్ళింది మర్యాదలు చేసి కాఫీ ఇచ్చింది ఆమె మంచితనానికి ఆ ఇంటి శోభకు అక్కడి ఏర్పాట్లకు వరదయ్య ఉబ్బి ఉబ్బితబ్బుబ్బులై ఏదో మాట్లాడబోయాడు వద్దని బాలమణి అతనికి సౌజ్ఞ చేసింది నా బాల్యం నుంచి నేనా రాము నెరుగుతును అతను చాలా మంచివాడు హత్యలు దొంగతనాలు చేసే మనిషి కాడండి కాకపోతే మంచిదేగా అతను పట్టుబడిన కేసు విచారించి అపరాధం లేకపోతే విడుదల చేస్తారు మీరు పోలీసులకు సహకరిస్తున్నారంటే మా రాముకు అపకారం చేయదలుచుకున్నారని అర్థం దయచేసి మీరు నా ముఖం చూడాలి అటువంటి ప్రయత్నాలు మానేయాలి తెలిసిన విషయాల్లో అబద్ధమాటం ఎలా మాట చెప్పేదానికంటే నువ్వే నీ ప్రయత్నం వదులుకోవటం చాలా మంచిది నువ్వు ప్రేమించిన రాము హంతుకుడైన మాట నిజం ఉరిశిక్ష పడి తీరుతుంది ఆశ వదురుకో బాబ్జీ ఖండితంగా చెప్పాడు బాలామణికి కళ్ళ నీళ్లు గిర్రున తిరిగాయి వెళ్ళిపోవటానికి లేచింది అప్పుడే పెడతావా లైలా ఆపుచేయాలని ప్రయత్నం చేసింది బాలమణికు ఉండబుద్ధి కాలేదు రా బాబాయ్ పోదాం వరదయ్య కూడా లేచాడు ఎప్పుడన్నా వస్తూ ఉండండి లైలా అంది అలాగే మీ ఇద్దరూ భార్యభర్తలా కాబోతాం సంతోషం బాలామణి వరదయ్యతో వెళ్ళిపోయింది అంత తేలిక పంపేశావం ప్రేయసీ ప్రియుల్ని ఒకే శ్మశానంలో మట్టు పెట్టాలనుకున్నాను బాక్చి అన్నాడు ఒక పని పూర్తి కాకుండా రెండో పని పెట్టుకోవడం మంచిది కాదు పూర్తి కాలేదా వాడింకా బ్రతికి ఉండాడని భయంగా ఉందా అటువంటి బలమైన కైజారు పోటు తిన్నాక ఏనుగు కూడా బ్రతకదు అయినా ఆ ఎక్కడికి పోతుంది ఇది సమయం కాదు పోతులాంటి మనిషికుడు వెంట ఉండగా మనం తొందరపడకూడదు హోటల్ శాంతిలోనటగా మఖం ఎక్కడికి పోతారు కానీ సార్జెంట్ గండం బహు నేర్పుగా తప్పించుకున్నాం సరిగ్గా సమయానికి వచ్చిపడ్డాడు ఏమాత్రం పసిగట్టినా దొరికిపోయేవాళ్ళం ఇప్పటిక ఆ శవాన్ని ఎలా పారయ్యాలో ఎక్కడ పారయ్యాలో ఆలోచించుకోవాలి ఓ పని చేస్తే బాగుంటుంది గోని పట్టాను చుట్టి కారులో వేద్దాం సముద్రంలో వేస్తే బాగుంటుందని నా ఆలోచన ఆ పని రాత్రి చేయాలి అంతవరకు ఆ ధరికి పోవద్దా ఇప్పుడు ఒకసారి తలుపులు తెరిచి చూద్దాం వాడి రివాల్వరు నా కైజారు ఆ గదిలోనే ఉండిపోయాయిగా అవును అక్కడే పడేశాము సార్జెంట్ రావటం వల్ల వాటి నివతలకు తేలేదు ముందర వాకిలి తలుపులు మూసేయి మళ్ళీ ఎవరైనా వస్తే తంట లైలా వాకిలి తలుపులు మూసింది బాబ్జీ రాము నుంచిన గది తలుపులు తెరిచాడు అందులో ఏముంది రివాల్వర్ కైజారు సైతంగా మృత కళేబరం మాయమైంది లైలా బాబ్జీలిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకుని కొయ్యిబారారు ఏమైంది శవం బాబ్జీ అడిగాడు ఏమైనాడు అదే ప్రశ్న లైలా తిరిగి అడిగింది గాయం నుంచి ఎంత రక్తం కారింది నువ్వు చూశావుగా అయినా చావలేదు కాబోలు అసంభవం అంత దెబ్బతిన్నాక ఇంకా బ్రతికి ఉంటాడా చచ్చి కూడా ఎలా పరారి అయినాడు మన ఖైజారు తన రివాల్వర్ కూడా పట్టుకుపోయాడు చచ్చని శవం ఎలా పారిపోయింది గచ్చు నేల మీద చారికలు కట్టి ఎండిపోయిన రక్తపు గురుతుల నిద్దరు ఆశ్చర్యంగా చూస్తూ కొద్ది క్షణాలు నిల్చున్నారు లైలా దృష్టి అప్రయత్నంగా పక్క గోడకున్న అద్దాల కిటికీ వైపు పడింది ఆ అటు చూడు అర్థమవుతుంది లైలా అనటంతో బాబ్జీ కూడా అటు చూసి కిటికీ అద్దాలు బద్దలు కొట్టాడు కిటికీ చట్రం కోసం కమ్ములు లాగి పారేశాడు ఆ కంతగుండా దూరి పరారి అయినట్లు స్పష్టంగా తెలుస్తుంది చావలేదన్నమాట రెండో పోటు కూడా తగిలింది కాదు సమయానికి సాధ్యం రావటం వల్ల మనం కంగారు పడిపోయాం వాడు చావును ఖాయం చేసుకోకుండానే వెళ్ళిపోయాం అదే పొరపాటైంది మనం ఇంతవరకు హెడ్ క్వార్టర్స్లోని ఉండిపోయాం ఎంత చక్కని అవకాశం చచ్చాడనుకున్నాంగాని అంత దెబ్బతిన్నాక ఇంకా బ్రతుకుతాడని ఈ విధంగా పరారీ అవుతాడని ఎవరనుకుంటారు అసాధ్యుడు జైలులో నుంచే పారిపోయిన వాడికి ఇల్లు ఒక లెక్క అయిపోయిన దానిని గురించి విచారించి ప్రయోజనం లేదు జరగవలసిందేమిటో ఆలోచించు ముందీ రక్తపు చారికలన్నీ కడిగి గది శుభ్రం చేయాలి ఇరువురు పరస్పర సహాయంతో ఆ పనిలో నిమగ్నయ్యనారు నీ కాపుతులైన వారెవరైనా ఉంటే చెప్పు వారికి తెలియజేస్తాము హాస్పిటల్ పెద్ద డాక్టర్ బెడ్ మీద ఉన్న రాముతో సాదరంగా అన్నాడు వారిక్కడ ఎవరూ లేరయ్యా చేస్తే మీరే అవతల పారాయించండి ఇంత ప్రమాదం ఎలా జరిగింది వీపు మీద ఐదంగుళాల పడింది గాయం అసలు ఇంత గాయంతో ఇక్కడికి ఎలా రాగలిగావో చాలా ఆశ్చర్యంగా ఉంది నిన్ను కత్తితో ఎవరైనా పొడిచారా అటువంటిదేమీ జరగలేదండి రైలు ప్రమాదంలో పడిపోయాను నేను పడిన చోటులో రోడ్ రిపేర్ చేసే చేసేవాళ్లుక వాడికెలా ఇనుపకడ్డేని ఉంచారు వెలకిలా పడిపోవటంతో అది నాకు గుచ్చుకుంది గాయానికి బ్యాండేజ్ చేయబడిన అనంతరం రాము లేని ఓపిక తెచ్చుకుని డాక్టర్కు చెప్పాడు కానీ అతని మాటల ఎందాయనకు ఆయనకు విశ్వాసం కరగలేదు నీ మాటలు నాకు నమ్మదగినవిగా లేవు పోలీసులకు తెలుపుడు చేస్తాను అసలు విషయం వాళ్ళు విచారిస్తారు రాము డాక్టర్కు నమస్కరించి అయ్యా అయ్యా మీకు పుణ్యం ఉంటుంది అటువంటి పని మాత్రం చెయ్యకండి పోలీసులు నానా తిప్పలు పెడతారు నీ కోసమే చెప్పాను మాదేం పోయింది నాకు ప్రమాదం గడిచిందంటారా సార్ గడిచినట్లే కాని రెండు మూడు దినాల పాటు నువ్వు హాస్పిటల్లో ఉండాలి బెడ్ మీద నుంచి కదలకూడదు అలాగే ఉంటాను సార్ రాము డాక్టర్ గారికి తిరిగి నమస్కారం చేశాడు హాస్పిటల్లో నుంచి విడుదల చేశాక నువ్వెక్కడికి పోతావు మా ఊరు కొల్లూరు పోతాను అక్కడ ఎవరున్నారు మా మావాళ్లు కొందరున్నారులేండి అయితే వాళ్ళకు జాబు రాస్తామా వద్దులేండి సార్ అక్కడ వాళ్ళు కంగారు పడతారు సరే అది కూడా నీ ఇష్టమే విశ్రాంతిగా పడుకో చాలా పెద్ద గండం గడిచింది చెప్పి డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు నేను ఈ గండం గడిచి ఇలా బ్రతికానంటే ఇది బాలామణి నోటి చలవ వచ్చేటప్పుడు వీట్కోలు ముద్దుపెట్టి క్షేమంగా వెళ్లి లాభంగా రా ఆశీర్వదించింది అక్కడున్న వారం రోజులు ఎంతగా ఆదరించింది నా మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంది నాకిటువంటి ప్రమాదం జరిగిందని తెలుసుకుంటే ఆమెకు గుండెలాగిపోవా అటువంటి ప్రేమ స్వరూపినికి వచ్చాక ఒక్క కార్డైనా వ్రాయలేకపోయాను ఏమనుకుంటుందో ఎంత కంగారు పడుతున్నదో ఆ జగతేక రంబ కోసమే నేను బ్రతికాను ఆ త్రిగజన్మోహిని ఎప్పుడు కలుసుకుంటాను అవే ఆలోచనలతో డాక్టర్ వెళ్లిన మరికొంతసేపటికి రాము కునుకు పట్టింది ఏవేవో స్వప్నాలు తరగని తంపిగా వచ్చి అతనిని వరించాయి అదే ముఖం అదే ముంగురలు అవే బుగ్గలు అవే మూడు మూతుల బాలమణి అతను పొరపడలేదు చచ్చి బ్రతికిన మనిషి కావటం వల్ల ప్రియురాలు కంటి కనిపించటంతోనే పట్టలేని సంతోషంతో అవును నీకోసమే నేను బ్రతికాను అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు రెండోసారి రౌండ్కొచ్చిన నర్స్ అతనికి మందీయ్యబోయి కెవ్వునరిచింది ఆ అరుకుతో రాము ఉలికిపడి కళ్ళు విప్పాడు తానంతవరకు కన్నది కళ అని తన దగ్గరకు వచ్చినది హాస్పిటల్ నర్సే అని తెలిసినప్పుడు సిగ్గుపట్టాడు క్షమించి సిస్టర్ ఏదో మంచి కళ వచ్చింది ఆ బ్రహ్మానందంతో తప్పు పనిచేశాను నెవర్ మైండ్ ఐఆమ్ యువర్ సిస్టర్ నోరు తెరిచి మందు తాగు అన్నదామే రాము కిక్కురమనకుండా నోరు తెరిచి మందు తాకాడు నేను చేసిన తెలుగు తక్కువ పనిని గురించి ఎక్కడా అనకండి సిస్టర్ డోంట్ వరీ ఏం పర్వాలేదు బ్రదర్ మీరు తెలిసి చేసిన పని కాదుగా విశ్రాంతిగా పడుకోండి చెప్పి నర్స్ తన డ్యూటీ ప్రకారం వెళ్ళిపోయింది ఆ తర్వాత చాలాసేపటికి కాని రాముకు నిద్రపట్టలేదు అయినా ఆ రాత్రి సుఖంగానే గడిచింది ఆ తర్వాత మరో మూడు దినాలు కూడా గడిచాయి హాస్పిటల్లో ఉన్న నాలుగు రోజులు తన జైలు జీవితము పోలీస్ కేసులు బయటపడకుండా ఉండాలని అతను వెయ్యి మంది దేవులకు మొక్కుకున్నాడు అతను కోరిక ప్రకారమే జరిగింది ఐదోనాడు కావాలని అధికారుల అనుమతి పొంది రిలీజ్ చేయబడ్డాడు పగబట్టిన తాజులాగా ఎకాఏకీని లైలా ఇంటికి వచ్చేశాడు ఒక చేతిలో కైజారు మరి ఒక చేతిలో రివాల్వరు ఉండనే ఉన్నాయి తీరా వెళ్లేటప్పటిక ఇల్లు తాళం వేయబడి ఉంది సాయంకాలం ఆరు లాగా అయితూ రాత్రి తొమ్మిదింటి వరకు పొంచివున్నాడు శత్రువులిద్దరిలో ఏ ఒక్కరైనా ఎప్పుడు కళ్ళబడతారా ఎప్పుడు కసి తీర్చుకుందామన్న ఆవేశంతో ఊర్పులు విడుస్తూ ఎదురుతెన్నులు చూస్తున్నాడు తొమ్మిది దాటిన తర్వాత చీకటి తెరలు చీల్చుకు మెల్లగా నడుస్తూ వస్తున్న మేలిముగుస్సుకు మనిషి చూడగానే ఎగిరి కందేశాడు ఆమెను ఇంటి దరిదాపులకు రానిచ్చాడు చుట్టుపక్కల ఎవరూ లేకపోవటం గమనించి అదును దాట పెట్టుకోరాదనుకున్నాడు పట్టలేని ఆవేశంతో వేడియూర్పుల బొసలు ముందు కురికాడు పాపి కులట మంచి సమయంలో దొరికావు నేను చావలేదు చూశావా చేసిన పాపాలకిదే ఫలితం అనుభవించు గజ్జిస్తూ కైజారున్న చేతిని మీదికెత్తినప్పుడు ఆ మీదికెత్తినప్పుడా అందాల బొమ్మ అతని కంఠత్వని గుర్తించింది తక్షణమా చేయి దొరకపుచ్చుకుని రాము నేనెవరనుకుంటున్నావు కెవ్వునరిచింది బాలా నువ్వా ఏమిటిది నేను కలగనటం లేదు కదా మేలిముసుగును తొలగించి చంద్రబింబంలాగా వెన్నెలలు వెరజిమ్ముతున్న ఆమె ముఖమును పరిశీలించి గుర్తించి ఎప్పుడొచ్చావు ఈ దుర్మార్గుల ఇంటికెందుకు వీళ్ళతో నీకేంటి సంబంధం అద్దంగాని అయోమయ స్థితిలో ఉండి అతను అడుగుతుంటే ఆ ఇంటికి తాళం ఉండటం గుర్తించిన బాలామణి ఇద్దరం చాలా అదృష్టవంతులం ఇది మనకు అనువైన చోటు కాదు త్వరగా వచ్చే రాము బాలామణి రాము చెయ్యి పట్టుకుంది ఈ రాత్రి అనుకున్న పని జరిగితే కానీ నేను రావటానికి వీల్లేదు బాలా నా మాట వినవారాము ఆనాడు విన్నావుగావు ఇప్పుడు కూడా ఆమె గద్గద స్వరంతో అంటున్న మాటలు రాము విన్నాడు కాదనలేకపోయాడు తాత్కాలికంగా ప్రయత్నం విరమించుకున్నాడు ఎక్కడికి పోవాలంటావు మాట్లాడకుండా నాతో వచ్చే ఆ దుర్మార్గుల కంటపెడితే మనల్ని బ్రతకనియ్యరు అదేం భయం లేదు ఉన్నాయి ఇద్దరికీ ఒకటే చాలు అదంతా ఇప్పుడేమీ వద్దులే మారు చెప్పకుండా వచ్చే బాలమణి రాము చెయ్యి పట్టుకుని త్వర త్వరగా పెద్ద వీధిలోకి తీసుకొచ్చేసింది అక్కడ దీపాల వెలుతురులో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని మంత్రముగ్ధులైనట్లు ఇంకా మురిసిపోయారు అదృష్ట ఒక బేబీ ట్యాక్సీ ఎదురైంది బాలామణి చేయగా ఆ కారాగింది ఇప్పుడు ట్యాక్సీ ఎందుకులే బాలా నా దగ్గర డబ్బు లేదు రాము ఆమె చిరునవ్వు ముఖంతో డబ్బు కావలసినంత ఉంది మాట్లాడుకుండారా ఇరువురు టాక్సీలో కూర్చుని కొద్దిసేపట్లోనే హోటల్ శాంతి చేరుకున్నారు బాలమణి రాముతో కలిసి తన రూంలో ప్రవేశించింది ఈ హోటల్లో మఖం చేశావన్నమాట మన ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు ఒకదానువు ఎలా వచ్చావు ఇంత ధైర్యం ఎలా వచ్చింది పరిస్థితుల ప్రభావం ఎటువంటి ధైర్యమన్నా ఇస్తుంది ఒకదానువు వచ్చావా ఎందుకు రావలసి వచ్చింది ఎందుకు అడుగుతావు రామో నువ్విక్కడికి వచ్చాక నాకు ఉత్తరమన్నా రాసావు కావు మీదనే ప్రాణాలన్నీ నిలుపుకున్నా నాకెలా ఉంటుంది పది రోజులు చూశాను నువ్వు తిరిగి రాలేదు నీ నుంచి కబురు లేదు ఆనాడు నువ్వు చెప్పిన విషయాలన్నింటినీ బట్టి నాకు బెంగ పుట్టింది శత్రుకూటంలో చిక్కుకుని ఎటువంటి ప్రమాదాల్లో చిక్కుకున్నావు అని భయమేసింది మద్రాసు వచ్చేయాలని నిశ్చయించుకున్నాను కానీ ఎలా ఒక్క ఆడదాన్ని ఎన్నడూ మద్రాసు ముఖం చూడలేదు పొరుగింటి వరదయ్య నెరుగుదువగా ఆ ఆ బ్రహ్మచారి అతని వెంట పెట్టుకుని వచ్చేశాను ఈ హోటల్లో చేరాను మొదటి రోజున పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లాను నీ గురించి విచారించాను నువ్వు నేరాలెన్నో చేసి జైలులో నుంచి పరారి అయినావని ఇంతవరకు పట్టుబడలేదని చెప్పాడు అక్కడే లైలాతోనూ బాబ్జీతోనూ పరిచయమైంది ఆ ఇద్దరినీ గురించి నువ్వు చెప్పిన సంగతులన్నీ జ్ఞాపకమున్నాయి చాలా జాగ్రత్తగానే ఉన్నాను లైలా నన్ను వరదయ్యను ఒకసారి తమ ఇంటికి తీసుకెళ్ళింది నీ సంగతేమైనా చెబుతుందేమోనని ఆశపడ్డాను చెప్పకపోగా అంత కొడువు నువ్వేనని నీకు ఉరిశిక్ష తప్పదని భయపెట్టింది ఆ రోజుకు వరదయ్య నేను వచ్చేశాము అప్పుడు నువ్వు ఒక క్లబ్ను గురించి చెప్పావు జ్ఞాపకముంది ఆ క్లబ్ ఎక్కడుందో చూసి రావాల్సిందని వరదయ్యను ఉదయమనగా పంపించాను అక్కడికెందుకు అత్తి క్లబ్లో జరిగిందని చెప్పావు ఆ క్లబ్బు వాళ్ళని అడిగితే నిజ నిజాలు తెలుస్తాయని అది అలా చెప్పు డిటెక్టివ్ పని చేయటానికి పూనుకున్నావన్నమాట నా ముఖం పొద్దుటనగా పోయిన వరదయ్య ఇంతవరకు అతీ లేదు అమాయక మనిషి బస్తిలో ఎక్కడ తప్పిపోయాడో ఏమో అనే భయంతో నేను బయలుదేరవలసి వచ్చింది అతనికి తెలిసినవి రెండే చోట్లు ఒకటి లైలా ఇల్లు రెండో పోలీస్ హెడ్ క్వార్టర్సు ఆ రెండు జాగాల్లో ఎక్కడైనా వెళ్ళి ఉంటాడని అతని కోసమే బయలుదేరాను మంచిదే అయింది వరదయ్య కనిపించకపోయినా తలవని తలంపుగా నువ్వు కనిపించావు నా ఆరాటం కొంత తగ్గింది ఇంకా ఆలస్యం చేయొద్దురాము ఈ రాత్రే బయలుదేరి మన ఊరు వెళ్ళిపోదాం వరదే నిదానంగా వస్తాడు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక్క రోజున పోలీసులకు పట్టుబడవలసిందే అంతకుడనే మచ్చతో ఒదిగి ఒదిగి ఎంతకాలం దాక్కుంటాను అందుకని కేసు యొక్క లోతుపాతులు తెలుసుకుని నాగేందరు నిజంగా హత్య చేసిన వాళ్ళెవరో తెలుసుకుని పోలీసులకు పట్టి ఇయ్యాలి అంతవరకు నేను నీతోనే ఉండాలి నిన్ను వదిలిపోలేను రాము నువ్వు ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి దూరంగా ఉండొద్దు బాలమణి అతని పట్టుకుని బిగియారా కౌగిలించినప్పుడు వీపి మీద బ్యాండేజ్ కదిలింది రాము అబ్బా మూలిగాడు బాలమణి కట్టు కట్టబడిన గాయమును చూచి విభ్రాంతురాలైంది దానిని గురించి చెప్పే వరకు ఒత్తిడి చేసింది ఆ గాయానికి సంబంధించిన కథ యావత్తూ రాము ప్రేరాలకి వివరించక తప్పలేదు అంత జరిగిన తర్వాత ఈ సంగతి పోలీసులకెందుకు తెలుపుడు చెయ్యలేదు రాము బాలమణి ఆశ్చర్యంగా అడిగింది అంత తెలుగు తక్కువ పని ఎవరు చేస్తారు చూసి చూసి నాకు నేనుగా వెళ్లి పోలీసుల చేతుల్లో ఎలా చిక్కుకుంటా తిరిగి వాళ్ళు నన్ను తక్షణం అరెస్టు చేస్తారు ఖైదులో కూర్చోవాలి నిన్ను హత్య చేయబోయిన వాళ్ళు లైలా బాబ్జీలు కదా అవును నా మీద పాత నేరాలను మోపారు నా కోసమే కదా పోలీసులు గాలిస్తున్నారు రాము చెప్పిన మీదట బాలమణికి విషయాలన్నీ అర్థమైనాయి ఆ రాత్రికి మాత్రం ఇద్దరూ హోటల్లో శాంతిలో భోజనాలు చేసి జరగవలసిన కార్యక్రమముల గురించి ఆలోచనలు జరిగిస్తూ విశ్రాంతిగా గడిపారు